నార్మల్గా ఫార్మల్స్ వేసుకుంటేనే మంచిది. అంటే అది ఎందువల్ల మంచిది, ఎందువల్ల చెడ్డది? ఇప్పుడు మనకేమనిపిస్తుంది, ఇది చెడ్డది ఇందువల్ల చెడ్డది? నేనైతే అంటే చూసే వాళ్ళకి కొంచెం అంబారేజ్గా ఉంటుంది, మరీ షార్ట్ కట్స్ మళ్ళీ ఇవన్నీ బాగోదు కదా. ఇండియన్ నార్మల్ ఫార్మల్స్ వేస్తే చూడడానికి కూడా మంచిగా లుక్గా ఉంటుంది, బాగుంటుంది అని. మరి ఇప్పుడు వేసేవాళ్ళు, ఇప్పుడు అనసూయ లాంటిదే, నా మాట అనసూయ లాంటిదే బికినీలు వేసినామా? ఆగమ్మా, ఏం కంగారక్కర్లేదు దానిలో. బికినీలు వేసి ఇద్దరు పిల్లలు తల్లామే, ఒకటే హల్చల్ చేసి 2 వారం రోజులుగా ఆమె ఫోటోలో తిరుగుతున్నాయి నెట్ అంతా. అసలు అది కరెక్టేనా? అంటే మనం ఎవరిని జడ్జ్ చేయలేం కదా. మనం ఎవరిని ఒకరిని జడ్జ్ చేయలేం కదా. సో వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మేము వెళ్ళి క్వశ్చన్ వేసాము అనుకోండి, నీకెందుకు నా గురించి అంటారు? సో ఎవరికి సైలెంట్ ఉండాలి. మన పెద్దలు ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పినట్టుగానే చెప్తారు, ఏమని అంటే ఇతరులకు ఎంబరాజింగ్ ఉండకూడదు, మరీ ముఖ్యంగా అబ్బాయిల్ని రెచ్చగొట్టే విధంగా డ్రెస్ కోడ్ ఉండకూడదు అని అంటారు కదా, దాని మీద మీ కామెంట్ ఉండకూడదు. కానీ చెప్పాను కదా అదే సేమ్ ట్రెండ్ ఫాలో అవ్వాలి అంటారు ఎవరైనా. ఇప్పుడు తను నేను వెళ్ళి తినని క్వశ్చన్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఇప్పుడు నడుస్తుంది నువ్వేంటి విలేజ్ పీపుల్ లాగా ఉంటావు అంటారు. నేను స్టైల్ ఇది కాబట్టి, హైదరాబాద్లో ఉన్నా కాబట్టి స్టైల్గా ఉండాలంటారు అంతే. మీరు ఆఫీసా కాలేజా? ఏంది మీరు ఆఫీస్? ఆఫీస్ మీది ఎస్బీఐ కార్డ్స్. ఎస్బీఐ కార్డ్స్ ఫార్మల్స్ మేము నార్మల్ అంతే. లేదు, నాట్ ఎల్లోడ్, నాట్ ఎల్లోడ్. బయట బయట ఎవరిష్టం వాళ్ళది, అది నార్మల్ విలేజ్ స్టైల్ నార్మల్ ఉంటాం. ఎక్కువ హార్డ్ కోర్ చిచి? ఎక్కడి నుంచి వచ్చారు? నందిగామ, ఆంధ్ర. ఆంధ్ర వాళ్ళు కాబట్టి మీరంతా ఇంట్లో ఎట్లా సంప్రదాయంగా ఉంటారో అలాగే ఉంటారు బయట అంతే. ఈ మధ్య వదిలారు కాబట్టి వేసుకుంటారు, లేకపోతే లంగా ఓడిలు వేసుకుని తిరిగేవాళ్ళు. అంతే, లంగా ఓడిలు కాదు, లెగ్గిన్ టాప్స్. ఎక్కడున్నా లెగ్గిన్ టాప్స్. మీకు ఈ సెలబ్రిటీలు చేసుకుంటే ఓకే? ఓకే, మేము వెళ్ళి ఇప్పుడు వాళ్ళని జడ్జ్ చేయలేము కదా. ఇప్పుడు మేము మా దగ్గర మేము ఉంటాం. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు యాక్టర్స్, వాళ్ళ ట్రెండ్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు ఫాలోవర్స్ రావాలి, ఇట్లుంటే ఇట్లా ఉంటే ఫాలోవర్స్ వస్తారు, ఛాన్సెస్ రావాలి అని వాళ్ళు అలా ఆలోచిస్తారు. ఫర్ సపోజ్, నీ పేరేం పేరమ్మా? మృణాల్ని. చాలా మంచి పేరు. నువ్వు సపోజ్ ఒక అనుసూయలాగా సెలబ్రిటీ అయ్యావు, అప్పుడు నువ్వు నీ యాటిట్యూడ్ అలాగే ఉంటుందా? లేదా, అసలు నేను అవ్వను కదా, నేను నాకు ఆలోచన రాదు కదా. అనసూయ కూడా ఒక సామాన్యమైన యాంకర్ ఉద్యోగం చేసుకుని బతికిపోదాం అనుకుంటే ఆమెకి అవకాశాలు వచ్చినాయి. ఇండస్ట్రీలో అసలు ఇంట్లో ఒప్పుకోరు కదా, మేము వెళ్దాం అనుకున్నా. ఓకే, మీ ఇంట్లో సినిమా ఇండస్ట్రీలోకి ఛాన్స్ లేదు? ఛాన్స్ లేదు. ఓకే, అట్లా ఎందుకంటే వెళ్ళాక ఆటోమేటిక్గా మారిపోతారు. ఇప్పుడు ఇప్పుడు నేను మంచిగానే ఉంటాను, ఇక్కడికి వచ్చి తింతో ఫ్రెండ్షిప్ చేస్తే అంటే వాళ్ళు మార్చేస్తారు, ఫ్రెండ్సే కదా. అట్లా అందరూ వాళ్ళే. సిల్క్ స్మిత ఆమె మామూలుగా ఏదో పని చేసుకోవడానికి వచ్చింది, షకీలా కూడా అంతే. వాళ్ళంతా ఏదో పొరపాటున అలా వచ్చి ఇలా అయిపోయారు. అంతే, అలా అయినప్పుడు ఒక సెలబ్రిటీగా పొరపాటున అయినప్పుడు అవ్వలేదు కదా. అయితే ఇప్పుడు నేను సీఎం అయితే ఇది చేస్తా అని ఎవరైతే అనుకుంటారో, నేను సెలబ్రిటీ మ్యాక్స్ అయితే అవ్వను. ఒక జీన్స్ వేసుకుంటాను, జీన్స్ అయినా కానీ బాడీ అంతా కవర్ అవ్వాలి. నాకు నా పాలసీ అయితే అది, పర్సనల్ పాలసీ అది. నేను జీన్స్ వేసుకున్నా నేను యాక్సెప్ట్ చేస్తా, కానీ బాడీ అంతా కవర్ అవ్వాలి. ఇట్లా చాలా కవర్ కాకపోతే ఏమవుద్దని మీ ఉద్దేశం? అసలు నేను వేసుకోను. నాకు అంటే నిజంగానే అబ్బాయిలు ప్రొవోక్ అవుతారా? అది అలా ఇంట్లో యాక్సెప్ట్ చేయరు అసలు అట్లా. ఇప్పుడు ఫర్ సపోజ్ చాలా మంది ఏమంటారంటే, పెద్దవాళ్ళు, నా మాటేనండి, పెద్దవాళ్ళు ఏమంటారంటే మీరు రెచ్చగొట్టే విధంగా బట్టలు వేసుకోవడం వల్ల కదా రేపులు పెరుగుతున్నాయి అట్లా. ఇట్లా అంకుల్ చూసే తేడాలో కూడా ఉంటుంది. ఇప్పుడు మేము అమ్మాయిలు వేసుకుంటాము, అమ్మాయిలు ఎందుకన్నాళ్ళు మీరు, అబ్బాయిలు చూసే వినాదంలో ఉంటుంది కదా. 2 ఇయర్స్ పాప ఏ బట్టలు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు 2 ఇయర్స్ పాప ఏ బట్టలు వేసుకొని రెచ్చగొడుతుంది అబ్బాయిల్ని? మరి అదే కదండి, అది అబ్బాయిలు చూసే కళ్ళని బట్టి ఉంటుంది. కానీ అది డ్రెస్ అనేది పర్సనల్ చాయిస్, టేస్ట్ అంతే తప్ప అది రేపుకి దారి తీయడము లేకపోతే హల్చల్ చేయడానికి కానీ ఇవి కాదు అని కాదు, 100% కాదు. ఎందుకంటే అబ్బాయిలు చూసే విధానంలో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అమ్మ ఉంటుంది, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, వాళ్ళని కూడా అలానే చూడొచ్చు కదా. వాళ్ళ చెల్లెళ్ళు వేసుకోవచ్చు, వాళ్ళ అమ్మ వాళ్ళు వేసుకోవచ్చు, కాకపోతే బయట వాళ్ళు వేసుకోకూడదా? అది ఒక. మరి ఇప్పుడు మీరు టోటల్గా ఏం కంక్లూడ్ చేస్తారు నందిగామ నుంచి వచ్చిన మృణాల్ని? ఏమంటది
ఫార్మల్స్ ఈస్ బెస్ట్ బెస్ట్ ఎలా బెస్ట్ మనం ఎలా ఉన్నా కానీ అబ్బాయిలు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేరే ఆలోచన అబ్బాయిలు అమ్మాయిలు వేరే ఆలోచనల కానీ నాదేంటంటే ఆ పద్ధతి ఉండడమే బెస్ట్ ఐ లైక్ దట్ అంతే అమ్మమ్మ బామ్మ లాగా మాట్లాడుతుంది మృణాలని అనరా అంటే అనుకోండి అది మా ఇష్టం అట్లా ఓకే అయితే ట్రెడిషనల్ గా ఉండడము మీ ఇష్టమే అవన్నీ పట్టించుకోం కదా అంకుల్ మన ఇష్టం వచ్చినట్టు మనం వింటాం మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుతాం అంతే అంతే ఇప్పుడు మీకు ఇది ఇష్టం లేదు కాబట్టి ఆ సింగిల్ పీస్ వేసుకోరు అంతే అంతే వేసుకోవాలనుకుంటే వేసుకుంటా అది నా ఇష్టం కదా డోంట్ జడ్జ్ అంతే ఆమె శరీరం ఆమె ఇష్టం అని ఈ మధ్య కేరళ హైకోర్టు ఒక కామెంట్ చేసింది అవును చూశాను ఆమె బాడీని ఓపెన్ చేసి బిడ్డను పెట్టుకొని ఏదో ఆడుకుంటున్నట్టుగా కనిపించింది ఫాతిమా అనే మోడల్ అది కరెక్టేనా అంటే కరెక్ట్ అంటే నా దృష్టిలో అయితే రాంగ్ అవును బిడ్డనే పెట్టుకున్నారు బట్ కానీ చూసే కళ్ళు అలా ఆలోచించవు కదా బిడ్డనే అట్లానే ఆడుతూ అన్నారని అంతే కరెక్ట్ కానీ అంటే తన వేల తనకు కరెక్ట్ నా వేల మాత్రం అనుకుంటున్నా నేను మరి మీరు ఇందాక వాళ్ళ చాయిస్ వాళ్ళ ఇష్టం అని అన్నారు కదా అవును ఇప్పుడు కూడా నేను తన ఇష్టానికి వదిలేశాను కదా అంటే యూనిట్ యూనిట్కి ఒక్కొక్క అమ్మాయి ఆమె స్వతంత్రత ఆమె స్వేచ్ఛ ఆమె చాయిస్ అంతే ఎవరి ఇష్టం అంతే అంటే ఇప్పుడు మేము వెళ్ళి జడ్జ్ చేసామనుకోండి అంకుల్ వాళ్ళు ఏమంటారు డోంట్ జడ్జ్ ఇప్పుడు నువ్వెవరు నాకు చెప్పడానికి మా అమ్మ నానే నాకు చెప్పట్లేదు నువ్వెందుకు చెప్తున్నావు అంటారు అంతే కదా అందుకే మా మృణాలను ఏముంటుందంటే ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి బట్టలు వాళ్ళవి ఇష్టం అంతే అంతే ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి ఇప్పుడు నేను వెళ్ళి చేసినా కానీ నీకెందుకు అంటారు అంతే అయిపోతుంది ఫైనల్ స్టేట్మెంట్ ఇదే అంతే స్టేట్మెంట్ ఇదే ఫైనల్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.